హాయ్. సో బిగ్ బాస్ చూస్తుంటారా మీరు? డైలీ చూస్తున్నా. బిగ్ బాస్లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు మీకు నచ్చిన? బెస్ట్ కంటెస్టెంట్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఆ శివాజీ గారు, యావర్, పల్లవి ప్రశాంత్, ఇంకా అమర్దీప్. అమర్దీప్ గేమ్ ప్లాన్ ఎలా ఉంది బ్రో? అమర్దీప్ గేమ్ ప్లాన్ కంటే అమర్దీప్ని లేపే ప్లాన్ బాగుంది. అమర్దీప్ ఎలా అంటే, ఇప్పుడు అతను వచ్చి ఇప్పుడు వచ్చి 11 వారాలు అవుతుంది, ఇది 11వ వారం నడుస్తుంది. ఇంతవరకు ఆయన ఏం ఆడుతున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. అమర్దీప్ గేమ్ ప్లే బాగుంది అనడం, నా బుర్రమే బొచ్చుంది అనడం, రెండూ ఒకటే. అలా ఉంది ఆడి గేమ్ ప్లే. అసలు ఆడిని ఎందుకు లేపుతున్నారు? వచ్చే ప్రతి ఒక్కడు ఆడినే లేపుతున్నారు. ఆయన ఎందుకు లేపుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు వస్తున్నాడు. నువ్వు అలాంటి నాగార్జున గారు అయితే మొన్న అన్నారు నువ్వు హనుమంతుడు లాంటాడు అని. హనుమంతుడికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది ఈడి గేమ్ ప్లేకును ఆడు ఉండేదానికి. అసలు బయటకు వచ్చి ఓటింగ్ పెట్టినా కానీ, బయట జనాలను అడిగినా కానీ ఆడి గేమ్ ఎంత వరస్ట్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లోడిని, చంటి పిల్లోడిని, ఒక 5 ఇయర్స్ ఉన్నోడిని, కొంచెం లాక్ జ్ఞానం తెలిసినోడిని అడిగినా ఆడు చెప్తాడు ఆడు ఎంత వరస్ట్గా ఆడుతున్నాడని. వీళ్ళందరూ ఆడిని ఎలా లేపుతున్నారంటే, ఇంకా భజన అనమాట, భజన ఉంటుందిగా, భజన ఒకటే భజన, అమర్దీప్ 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 అమర్దీప్. అసలు మొన్న చూసారుగా వాడేమన్నాడు, నాకు ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా నేను కెప్టెన్ చేస్తారా అన్నాడు పల్లవ్ ప్రశాంత్ని. ఈ బొమ్మల టాస్క్లో ఏమో అక్కడేమో పల్లవ్ ప్రశాంత్ బొమ్మ కిందనే ఉంది, మీరు కరెక్ట్గా వీడియో చూస్తే తెలుస్తుంది. కిందన ప్రశాంత్ బొమ్మ ఉంది, దాన్ని వదిలేసి ఆడు వెళ్ళిపోయాడు ముందరికి. ఆడు ఒక మాట ఏ మాట మాట్లాడతాడో ఆడికే తెలియదు. 5 నిమిషాల్లో ఆడొక మాట చెప్తే ఒక మరొక 5-3 సెకండ్స్లో మారిపోతుంది. ఆడు ఏం చెప్తాడో ఆడికే గుర్తుండదు, మళ్ళీ నేను చిన్నపిల్లవాడిని అంటారు. అలా లేపుతున్నారు ఆడిని. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఆడిని ఎలిమినేట్ చేసేయాల. మళ్ళీ అమర్దీప్ చౌదరి అంటాడు, చౌదరి వేసుకున్న పరువు తీసేస్తున్నాడు. అయ్యా నువ్వు ముందు ఆ చౌదరి అనే ట్యాగ్ ముందు కట్ చేసేసాను, మీకు దండం పెడతా, చౌదరి పరువు తీసేస్తున్నావు నువ్వు. అసలు నేను బిగ్ బాస్ నిన్ను ఎలిమినేట్ చేయాల్సిందా? యాక్చువల్గా నిన్ను 2 వారాలు కూడా వేస్ట్, నేను ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకు ఉంచుతున్నారో నాకు తెలియదు. ఈరోజు నామినేషన్స్ ఎలా అనిపించాయి బ్రో? వాడి వేడిగా జరిగిన రతిక ప్రియాంక ఎలా అనిపించాయి? నామినేషన్స్ అన్నప్పుడు ఇప్పుడు కూడా కామనే. నామినేషన్స్ అంటే ఎవరి పాయింట్ వాళ్ళు చెప్తారు, మిగతా వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అంటే రతిక కొంచెం హార్ట్ వేడికి ఇచ్చినట్టు అనిపించిందా? ఆ రతిక కావాలి మనకి. రతిక నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా, ఆ బజే కావాలి రతికలో. రతిక సెకండ్ ఛాన్స్ మనం ఎందుకు ఇచ్చాం? అంత ఓటింగ్ ఆమెకి వాళ్ళందరూ రతిక రాకూడదు రాకూడదు అని వాళ్ళందరూ ఎందుకు కోరుకున్నారు? రతిక వస్తే వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు, ఈజీగా వాళ్ళ మీద విన్ అయిపోవచ్చు అని రతికకి వాళ్ళు ఓట్లు తక్కువ వేసి వదిలేశారు. ఉల్టా పుల్టా కాబట్టి ఆమె వచ్చింది అంటే ఆమె టాలెంట్ ఆమె మళ్ళీ నిరూపించుకోవాలి. ఆమె టాలెంట్ నిరూపించుకుంటేనే కదా వచ్చేదానికి. రతిక అయితే ఇంకా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది, టాప్ 5లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. పక్కగా టాప్ 5లో రతిక ఉండాలి. శోభా శెట్టి రతిక ఎలా అనిపించింది బ్రో నామినేషన్స్? శోభా శెట్టి అయితే గట్టిగా ఇచ్చింది ఏమన్నా, రతిక అయితే చాలా గట్టిగా హార్ష్గా. నువ్వు కెప్టెన్ ఏం చేసావు అనే క్లారిటీ అంటే మా నోరు మాట్లాడకుండా ఉండిపోయింది కదా, మీకు ఎలా అనిపించింది అలా నామినేషన్ షీట్లో? శోభా శెట్టి యాక్చువల్గా శోభా శెట్టినే లాస్ట్ టైం ఎలిమినేషన్ చేయాలి. తేజ అప్పుడే శోభా శెట్టి పోవాలి, లేదనుకుంటే ఇప్పుడు బోలే గారి టైంలో కూడాను శోభా శెట్టి పోవాలి. అసలు ఆమె ఏముందని వరడానికి తప్ప, అసలు ఆమెకి ఏమే ఉండదు. అసలు వరుడు వరుడు వరుడు. యాక్చువల్గా కెప్టెన్ ఆమె కెప్టెన్ అయినప్పుడు కెప్టెన్ ఉన్న వీక్ ఫ్యామిలీ వీక్ అయిపోయింది, కానీ అవ్వకపోయి ఉంటే ఆమె చేసిన డామినేషన్కి మనము ఆ టీవీ పగలదింగుతాం ఖచ్చితంగా. అంత వరస్ట్గా ఉంటుంది ఆమె గేమ్ ప్లే. ఆమె అసలు ఎవరైనా అండేశారు అంటే ఫస్ట్ అమర్దీప్, తర్వాత ఆమెనే వరస్ట్ అంటే వరస్ట్. అసలు ఎందుకు ఆమె ఉంచుతున్నారు? ఆ టీఆర్పీ ఆమె వాళ్ళు పెరుగుతున్నారు ఉంచుతున్నారేమో నాకు తెలియట్లేదు, కానీ వరస్ట్ క్యాండిడేట్ ఆమె. అన్న ఇప్పుడు రతిక్ పల్లవి ప్రశాంత్ని అంబటి అర్జున్ కావాలని టార్గెట్ చేశారు, తగ్గేదిలేరని పుష్ప స్టైల్లో నామినేషన్ చూశారు కదా, అది కావాలని రెచ్చగొడుతున్నట్టు అనిపించిందా? పక్కాగా కావాలని రెచ్చగొడతారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ అది. యాక్చువల్గా అమర్దీప్ అర్జును అతను టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అమర్దీప్ గురించి మనం ఎంత మాట్లాడడానికి కారణం ఏంటంటే పల్లవ్ ప్రశాంత్ని టార్గెట్ చేశాడు. ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ని వాళ్ళు టార్గెట్ చేస్తేనే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. ఎవరైనా కానీ బిగ్ బాస్ హౌస్లో మీరు కొనసాగాలంటే రైతు బిడ్డని టార్గెట్ చేయండి. మీరు టార్గెట్ చేస్తేనే మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, ఎందుకంటే మీకు అందరికీ ఒక్కొక్కడికి టఫ్ కంటెస్టెంట్ అవ్వడం అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కింగ్. వాడు ఎగరేస్తాడుగా తగ్గేదిలే అని, ఆడి దగ్గర కూడా మీరు ఎందుకు పనికిరారు? ఆడ యాక్చువల్గా చెప్పాలంటే పల్లవ్ ప్రశాంత్ ప్రతి ఒక్కరికి కింద కూర్చొని వాళ్ళని పైనట్టి మాట్లాడుతుంటాడు, కానీ ఆయన దగ్గర మీరు ఎందుకు పనికిరారు? అది ఫైనల్. ఓవరాల్గా ఒక మాటలో టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? టైటిల్ విన్నర్ పక్కాగా పల్లవి ప్రశాంత్, ఇంక మరో మాటలేదు, తగ్గేదేలే ప్రశాంతే విన్నర్. శివాజీ గారు